క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. ద వాల్యూ ఆఫ్ 0.58 హోల్ పవర్ 3 ప్లస్ 0.52 హోల్ పవర్ 3 ప్లస్ 0.6 హోల్ పవర్ 3 మైనస్ 1.74 ఇంటూ 0.52 ఇంటూ 0.6 డివైడెడ్ బై 0.58 స్క్వేర్ ప్లస్ 0.52 స్క్వేర్ ప్లస్ 0.6 స్క్వేర్ మైనస్ 0.58 ఇంటూ 0.52 మైనస్ 0.52 ఇంటూ 0.6 మైనస్ 0.58 ఇంటూ 0.6. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి అక్కడ. ఫస్ట్ ఇది ఏ క్యూబ్, తర్వాత ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 0.52 కనపడుతుంది, 0.6 కనబడుతుంది, 0.58 కనబడట్లేదు. అందుకని దీన్ని నేను 3 ఇంటూ 0.58 అని రాస్తాను. దీన్ని 1.74 ఏమని రాస్తాను, 3 ఇంటూ 0.58. 3 8s are 24, 2 carry 3 5s are 15 plus 2 17, 1.74. కాబట్టి దాన్ని ఎలా రాస్తానంటే 3abc డివైడెడ్ బై డినామినేటర్లో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. మరి దీనికి సంబంధించి మనం ఎలా చెప్పుకోవచ్చు చెప్పండి. దీన్ని డైరెక్ట్గా ఏ ప్లస్ బి ప్లస్ సి అని రాసుకోవచ్చు కదా, ఎందుకని ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఇజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. దాన్ని అవతల వైపు తీసుకొచ్చాం. అప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ ఏంటంటే 0.58 ప్లస్ 0.52 ప్లస్ 0.6. ఈ రెండింటిని కలిపితే 0.58 0.52 అంటే 1.1 ప్లస్ 0.6. ఫైనల్గా మీ ఆన్సర్ ఏమవుతుందంటే 1.7, దట్ ఈస్ ఆప్షన్స్. ఓకేనా, డైరెక్ట్ ఫార్ములా రిజల్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9లో ఇఫ్ పీ ఈజ్ ఈక్వల్స్ టు 99 దెన్ ద వాల్యూ ఆఫ్ పీ ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 3p ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు. ఓకేనా, సో దాన్ని మనం చూడండి ఒకసారి. పీ వాల్యూ 99 ఇచ్చేది అడిగారు, పోనీ పీకి బదులుగా డైరెక్ట్ 99 సబ్స్టిట్యూట్ చేసి చేసేద్దామంటే క్యాలిక్యులేషన్ డిఫికల్టీ ఫేస్ చేస్తాం. అందుకని ఏం చేస్తున్నాను చూడండి, నేను పీతో మల్టిప్లై చేస్తాను. పీ ఇంటూ పీ స్క్వేర్ పీ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ p 3p² ప్లస్ 3 ఇంటూ p 3p. ఓకేనా, ఇక్కడ పీ ఇంటూ పీ పీ స్క్వేర్ పీ క్యూబ్ ప్లస్ పీ ఇంటూ 3p 3p² ప్లస్ 3 ఇంటూ p 3p. ఆ తర్వాత ఇంకా దీన్ని నేను ఎలా రాస్తానంటే పీ క్యూబ్ ప్లస్ 1 క్యూబ్. యాక్చువల్గా 1 క్యూబ్ లేదు, నేను 1 యాడ్ చేస్తున్నాను. ప్లస్ 1 క్యూబ్ యాడ్ చేశాను కాబట్టి మైనస్ 1 క్యూబ్ ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ ఇక్కడ పీ క్యూబ్ అని రాస్తాం కాబట్టి పీ ఇంటూ 1 ఆఫ్ p + 1. ఎలా చూడండి ఒకసారి, 3p² ప్లస్ 3p × 1 3p. దాని నుంచి ఫైనల్గా పీ క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ ప్లస్ 3p ఆఫ్ p + 1. ఓకేనా, అవతల మైనస్ 1 క్యూబ్ అంటే 1 అలా ఉంచాను. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే p + 1 హోల్ క్యూబ్ - 1. ఆల్రెడీ పీ వాల్యూ ఎంత మనకి 99, సో 99 + 1 హోల్ క్యూబ్ - 1 అంటే 100 క్యూబ్ - 1. 100 క్యూబ్ వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు, 100 క్యూబ్ వాల్యూ ఎంత 10,000. 10,000 - 1 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే, సో 4 9s అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పవచ్చు అంటే ఆప్షన్ బి అని చెప్పుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. దగ్గర దగ్గర అదే మోడల్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 10లో ఈ పీ ఈజ్ ఈక్వల్స్ టు 101 దెన్ ద వాల్యూ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ పీ ఇంటూ పీ స్క్వేర్ మైనస్ 3p + 3 - 1 ఈజ్. ఓకేనా, క్యూబ్ రూట్ ఆఫ్ పీ ఇంటూ పీ స్క్వేర్ పీ క్యూబ్ తర్వాత మైనస్ పీ ఇంటూ 3p² తర్వాత ప్లస్ 3p - 1. ఇప్పుడు దీన్ని ఎలా అడ్జస్ట్ చేస్తా చూడండి. ఫస్ట్ పీ క్యూబ్ మైనస్ ఈ 1ని 1 క్యూబ్ కింద రాస్తాను. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab అంటే పీ ఇంటూ 1 ఆఫ్ a - b అంటే p - 1. ఒకసారి చూడండి, ఇక్కడ పీ క్యూబ్ సరిపోయింది, మైనస్ 1 క్యూబ్ సరిపోయింది, మైనస్ 3p × p అంటే మైనస్ 3p² మైనస్ 3p × - 1 అంటే ప్లస్ 3p. అంటే ఫైనల్గా క్యూబ్ రూట్ ఆఫ్ ఆ వాల్యూని మనం ఏమైనా రాయొచ్చు అంటే p - 1 హోల్ క్యూబ్. క్యూబ్ త్రూ 2 ఈ క్యూబ్ క్యాన్సిల్ p - 1. ఓకేనా, సో p - 1 అంటే p ఆల్రెడీ 101 అనుకున్నాం. 101 - 1 ఈజ్ ఈక్వల్స్ టు 100. ఆన్సర్ ఏమని రాసుకోవచ్చు అంటే 100 అని రాసుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్. సో దాని ఎలా, సో మనం ఏ
ఏ మైనస్ బి హోల్ క్యూబ్. సో ఫార్ములాకి అడ్జస్ట్ చేసుకుందాం. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబు మైనస్ బి క్యూబు మైనస్ 3ab ఆఫ్ ఏ మైనస్ బి. ఓకేనా, ఆ విధంగా అడ్జస్ట్ చేసుకొని చేస్తూ ముందు ప్రాబ్లమ్ని ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా కింద అడ్జస్ట్ చేసుకొని చేస్తూ. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. క్వశ్చన్ నెంబర్ 11 కూడా దగ్గర దగ్గర అదే ప్యాటర్న్తో ఉంటుంది. చూడండి ఏమి ఇచ్చారు క్వశ్చన్ నెంబర్ 11లో. ఇఫ్ పి ఈజ్ ఈక్వల్స్ టు 5/18, దెన్ 27 p³ మైనస్ 1/216 మైనస్ 9/2 p² ప్లస్ 1/4 p ఈజ్ ఈక్వల్స్ టు. సో మనకి చూడండి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో చూడండి, 27 p³ నేను 3p³ అని రాస్తా. ఓకేనా, క్యూబ్ ఉంది కాబట్టి క్యూబ్లోకి మీరు ట్రై చేయాలి. మైనస్ 1/216 ఏమని రాయొచ్చు అంటే 1/6³ అని రాయొచ్చు. ఓకేనా, మైనస్ మీకు అక్కడ మీరు ఎలా అడ్జస్ట్ చేయాలి, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఆఫ్ ఏ మైనస్ బి. ఓకేనా, అలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మైనస్ 3 ఏ అంటే ఆల్రెడీ మనం 3p తీసుకున్నాం కదా. ఓకేనా, ఇంటూ బి అంటే ఎంత, 1/6 అని తీసుకున్నాం కదా. ఓకేనా, ఆఫ్ ఏమని రాయొచ్చు అంటే 3p మైనస్ 1/6. అలా ఏమైనా సరిపోతుందో లేదో ఒక్కసారి చూడండి. ఫస్ట్ ఇక్కడ 6తో ఇది చూడండి, ఈ పార్ట్ అలా చూస్తే మైనస్ 3³ అంటే 27/6. 27/6ని మనం 3తో 3 9 9/2 p² సరిపోయింది. తర్వాత ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 27/36. ఓకేనా, ఇక్కడ 27/36 అంటే ఇక్కడ చూడండి సేమ్ వస్తుంది అంటే 3 3 27 కాదు, ఇక్కడ 3 3 9 9/36. 9/36 అంటే ఏమవుతుంది, 1/4 p. కరెక్ట్గా మ్యాచ్ అయింది కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇప్పుడు 3p-1/6 హోల్ క్యూబ్. ఓకేనా, సో 3p-1/6 హోల్ క్యూబ్. ఆల్రెడీ ఇప్పుడు మనకు పీ వాల్యూ తెలుసు కదా. ఓకేనా, పీ వాల్యూ తెలుసు కాబట్టి 3 × p³ ఎంత అంటే 5/18. 5/18 - 1/6 హోల్ క్యూబ్. ఖచ్చితంగా ఆప్షన్ అయితే పర్ఫెక్ట్ క్యూబ్ ఉండాలి. ఆ పర్ఫెక్ట్ క్యూబ్ న్యూమరేటర్లో డినామినేటర్లో ఆప్షన్ బి ఒకటి సి ఒకటే కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ 4 పెర్ఫెక్ట్ క్యూబ్ కాదు, 5 కాదు, 8 అవుతుంది, 6 కూడా కాదు. అలా మీరు ఆప్షన్ సీన్ అక్కడతోనే కన్ఫర్మ్ చేయొచ్చు. కంటిన్యూ చేద్దాం అంటే 3తో 3 6 టైమ్స్, డినామినేటర్లో 6 ఏముంది కాబట్టి 5 - 1, 5 - 1 అంటే 4 హోల్ పవర్ క్యూబ్. సో 2తో 3 2, 2³ అంటే 8, 3³ అంటే ఎంత, సో 27. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 8/27 ఆప్షన్ సి మన ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. క్వశ్చన్ నెంబర్ 12లో ఇఫ్ x² + y² + z² ఈజ్ ఈక్వల్స్ టు 576 అండ్ xy + yz + zx ఈజ్ ఈక్వల్స్ టు 50, ఫైండ్ వాల్యూ ఆఫ్ x + y + z. సో క్వశ్చన్లో x + y + z అడుగుతున్నారు, దాని కొరకు x² + y² ఇచ్చారు, xy + yz + zx కూడా ఇచ్చారు. మరి చెప్పండి x + y + z హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, x² + y² + z² ప్లస్ 2 times of xy + yz + zx. సో దాని నుంచి x² + y² + zx² అంటే 576 ప్లస్ 2 times of xy + yz + zx అంటే ఎంత అంటే 50. ఓకేనా, సో దాని నుంచి 576 + 2 times of 50 అంటే ఎంత అంటే 100. టోటల్ ఎంత అంటే 576. కానీ క్వశ్చన్లో మనల్ని అడుగుతున్నదంటే ఓన్లీ x + y + z. మరి x + y + z కాబట్టి √576, ఎందుకంటే ఈ స్క్వేర్ని ఇటువైపు పంపించాను, √576. మరి √676 ఈ √676ని మనం ఏమని రాయొచ్చు, ±26 అని రాయొచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్స్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. ఇఫ్ a + b + c ఈజ్ ఈక్వల్స్ టు 2s, దెన్ వాల్యూ ఆఫ్ s - a³ + s - b³ ప్లస్ 3 × s - a × s - b × c. ఓకేనా, సో ఇది మనల్ని అడుగుతున్నారు. రెండు మెథడ్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే బేసిక్ మెథడ్ డిస్కస్ చేద్దాం. బేసిక్ మెథడ్ ఏ విధంగా సాల్వ్ చేయొచ్చునంటే, మనకి s - a, s - b, s - a అన్నారు, s - b అన్నారు తప్ప s - c అనలేదు. అందుకని దీన్ని ఎలా అంటే ఇక్కడ సి అలా ఉంచండి, సి అలా ఉంచి 2s ఏని అటు పంపించండి, బిని కూడా అటు పంపించండి, ఎందుకంటే అక్కడ s - a, s - b ఉంది కాబట్టి. దీని నుంచి మనం s - a రాయొచ్చు ప్లస్ s - b, ఎందుకని
ఎస్ని టూ అక్కడ 2s కదా, 2sని ఎస్ ప్లస్ ఎస్ కింద రాశాను. ఇప్పుడు దాని నుంచి సి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ మైనస్ ఏ ప్లస్ ఎస్ మైనస్ బి. రెండు వైపులు ఇప్పుడు నేను ఏం అప్లై చేస్తానంటే అక్కడ మనకి క్యూబ్లు కదా ఉన్నాయి, అందుకని ఏం అప్లై చేద్దామనంటే ఏ క్యూబ్ అదే క్యూబ్ అప్లై చేద్దాం రెండు వైపులు. రెండు వైపులు ఎప్పుడైతే క్యూబ్ అప్లై చేస్తామో ఒకసారి చూడండి, సి క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి, అప్పుడు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఎస్ మైనస్ బి హోల్ క్యూబ్. రెండు వైపుల క్యూబ్ హోల్ క్యూబ్ అప్లై చేశాను, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫామ్ అది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫామ్లా, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ 3ab. 3ab అని అంటే సో 3ab, ఏ అంటే ఏంటంటే ఎస్ మైనస్ ఏ, అలాగే బి అంటే ఏంటంటే ఎస్ మైనస్ బి, ఓకేనా, ఎస్ మైనస్ బి 3ab ఆఫ్ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే ఏ అంటే ఇది, బి అంటే ఇది, ఈ రెండింటి యొక్క సమ్ని మనం ఏమని రాయొచ్చు, సి అని రాయొచ్చు. ఇప్పుడు మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేయండి, ఎస్ మైనస్ ఏ హోల్ క్యూబ్ ప్లస్ ఎస్ మైనస్ బి హోల్ క్యూబ్ ప్లస్ 3 times ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ సి, ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ సి, దాన్ని మనం ఏమని చెప్పుకోవచ్చు, సి క్యూబ్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి మన ఆన్సర్ అవుతుంది, ఓకేనా, క్లియర్. సో అలాగే ఇంకొక వేలో కూడా మనం దీన్ని డిస్కస్ చేయొచ్చు. ఇంకొక వేలో ఎలా డిస్కస్ చేయొచ్చు అంటే ఇంకొక వేలో మనం ఎలా డిస్కస్ చేయొచ్చు అంటే పుట్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఎస్ వాల్యూ ఎప్పుడైతే 0 పెడతామో అప్పుడు ఏమవుతుందంటే ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ 0కి ఈక్వల్ అవుతుంది. మనకు అడిగిన క్వశ్చన్ కూడా మైనస్ ఏ క్యూబ్ తర్వాత మైనస్ బి క్యూబ్, ఇక్కడ ఆల్రెడీ ఎస్ వాల్యూ 0 పెట్టాం కాబట్టి మైనస్ ఏ ఇంటూ మైనస్ బి అంటే ప్లస్ అవుతుంది, ప్లస్ 3abc వస్తుంది, ఓకేనా. సో దీని నుంచి ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు అది ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సి అని రాయొచ్చు. దీని నుంచి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఆఫ్ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బిని మైనస్ సి అని రాయొచ్చు, ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సి హోల్ క్యూబ్. ఇప్పుడు మనకు కావాల్సింది ఒకసారి చూడండి, మనకు కావాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ ఏ క్యూబ్ అవతలకు పంపించండి, ఏ క్యూబ్ అప్పుడు మైనస్ ఏ క్యూబ్ అవుతుంది, లేదంటే ఒక పని చేయండి మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేసేయండి, మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3abc ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే సి క్యూబ్, ఓకేనా. మనం అడుగుతున్నది కూడా సో అదే కదా, మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ప్లస్ 3abc ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, సి క్యూబ్, అలా చేయొచ్చు. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ రెండు కాకుండా ఈజీ వే ఏంటి అని అంటే ఎప్పుడైనా కానీ క్వశ్చన్ యొక్క ఆర్డర్ ఏముంటుందో, క్వశ్చన్ యొక్క ఆర్డర్ అంటది సారీ క్వశ్చన్ యొక్క డిగ్రీ ఏముంటుందో ఆన్సర్ యొక్క డిగ్రీ కూడా అదే ఉండాలి, ఓకేనా. క్వశ్చన్ యొక్క డిగ్రీ ఏముంటుందో ఆన్సర్ యొక్క డిగ్రీ కూడా అదే ఉండాలి. ఈ డిగ్రీ అంటే ఏంటి అన్నది మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వరకు డిగ్రీ అంటే ఎలా అని అంటే ఇదిగోండి, ఇక్కడ ఏ పవర్ 1 ఉందా, ఇక దీన్నే మనం డిగ్రీ అంటాం. దీని యొక్క డిగ్రీ ఎంత అంటే 1, ఇక్కడ 1. మన క్వశ్చన్ యొక్క డిగ్రీ ఎంత అంటే 3, ఓకేనా. ఇక్కడ 3, ఇక్కడ చూస్తే ఇదొక వేరియబుల్, ఇదొక వేరియబుల్, ఇదొక వేరియబుల్, 3. అంటే మన ఆప్షన్ యొక్క డిగ్రీ కూడా ఏముండాలంటే 3 ఉండాలి. మరి ఇక్కడ చూస్తే 1 ఉంది, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4, కాబట్టి డిగ్రీ 3 ఉన్న ఆప్షన్ సి ఒకటే ఉంది కాబట్టి అలా డైరెక్ట్గా 3ని కన్ఫర్మ్ చేసేయచ్చు, ఓకేనా. క్వశ్చన్ యొక్క డిగ్రీ ఏముంటుందో ఆప్షన్ యొక్క డిగ్రీ కూడా అదే ఉండాలి. అలా మీకు ఒకటే ఆప్షన్ కనిపించినప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ తీసేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. క్వశ్చన్ నెంబర్ 14లో ఇఫ్ 2p/p² - 2p+1 ఈజ్ ఈక్వల్స్ టు 1/4 దెన్ ద వాల్యూ ఆఫ్ p+1/p, ఓకేనా, p+1/p. క్వశ్చన్లో మనకి జస్ట్ దీన్ని క్రాస్ ప్రొడక్ట్ చేసేద్దాం, 4 2s are 8p ఈజ్ ఈక్వల్స్ టు p² - 2p+1. ఇంకా దాని నుంచి మనం పీ స్క్వేర్ ఇప్పుడు 8p నాటి పంపించండి, ఏమవుతుంది, -10p ఈజ్ ఈక్వల్స్ టు 1 ఈజ్ ఈక్వల్స్ టు కాదు ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. పీ స్క్వేర్ -2p - 8p అటు వస్తే -10p + 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. దాని నుంచి p² + 1 ఈజ్ ఈక్వల్స్ టు 10p అని రాస్తాను. మొత్తాన్ని పీతో డివైడ్ చేసేయండి, p² / p అంటే p ప్లస్ 1/p, ఓకేనా. ఇక్కడ 10p / p అంటే ఎంత, 10. కాబట్టి p + 1/p ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు, సో 10 అని రాయొచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి మన ఆన్సర్ అవుతుంది. సో అర్థమైంది అనుకుంటాను అందరికీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 చూడండి ఏమన్నారు. సో క్వశ్చన్ నెంబర్ 15లో ఇఫ్ x+1/x ఈజ్ ఈక్వల్స్ టు 4 దెన్ ఫైండ్ x² + 1x² అండ్ x³ + 1x³. వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేయమన్నారు.
సో ఇది ఆప్షన్ డి చూసుకోండి, ఇది ఆప్షన్ డి. మనం ఆల్రెడీ పాయింట్స్ నేర్చుకున్నాం. ఆ పాయింట్ ఏంటి, ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు ఏ, దెన్ ఫస్ట్ పాయింట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయాలి, ఏ స్క్వేర్ మైనస్ 2. అలాగే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాసుకున్నాము, ఏ క్యూబ్ మైనస్ 3a. ఓకేనా, ఏ స్క్వేర్ ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఎంత, 4 స్క్వేర్, 4 స్క్వేర్ మైనస్ 2 అంటే 16 మైనస్ 2, 16 మైనస్ 2 అంటే 14. ఏ క్యూబ్, ఏ క్యూబ్ అంటే 4 క్యూబ్ మైనస్ 3a, 3 ఇంటూ 4, 4 క్యూబ్ అంటే ఎంత అని అంటే 64, 4 క్యూబ్ అంటే ఎంత అంటే 64 మైనస్ 3 4s ఎంత అంటే 12. 64లో నుంచి 12 తీసేయండి, 64లో నుంచి 12 తీస్తే ఎంత, 52. కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 14, 52. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 51, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ మైనస్ 1/x. మీరు క్వశ్చన్, ప్రతి క్వశ్చన్ని మీరు ట్రై చేసిన తర్వాత మాత్రమే ఆన్సర్ చూడాలి. ప్రతిసారి మీకు చెప్తున్నాను ఈ పాయింట్, అంతేగాని డైరెక్ట్గా మీరు ఆన్సర్ చూడొద్దు. సో ఎందుకంటే చూస్తే మీకు అర్థమవుతుంది, కానీ ఎగ్జామ్లో మీకు అలాంటి నాలెడ్జ్ కాదు, కావాల్సింది ఒక కొత్త క్వశ్చన్ చూసినప్పుడు ఎలా చేయాలన్నది మీకు కావాలి. కాబట్టి ముందు మీరు ట్రై చేసిన తర్వాత, రాకపోతే అప్పుడు చూడండి. ఓకేనా, చూద్దాం. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ 51 ఇచ్చారు, ఎక్స్ మైనస్ 1/x వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాను, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/x పవర్ ఎన్ వాల్యూ కనుక ఏ అయితే, సో దాని నుంచి మీకు ఏం చెప్పానంటే ఎక్స్ పవర్ ఎన్ బై 2 మైనస్ 1/x పవర్ ఎన్ బై 2 ఇజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ 2 అని చెప్పాను. ఇక్కడ మనకి ఎలా ఇచ్చారంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ, సో 51 ఇచ్చి మనల్ని ఏమడుగుతున్నారంటే ఎక్స్ పవర్ 2/2 అంటే 1 మైనస్, ఇక్కడ ఎక్స్ పవర్ 2/2 అంటే 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ 2. ఏ మైనస్ 2 అంటే 51 మైనస్ 2, స్క్వేర్ రూట్ ఆఫ్ 51 మైనస్ 2 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమని రాయొచ్చు, 7 అని రాయొచ్చు, అది స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అని రాయొచ్చు. ఆ స్క్వేర్ రూట్ ఆఫ్ 49నే ప్లస్ ఆర్ మైనస్ 7 అని రాయొచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్స్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ఇఫ్ ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు 6, దెన్ ఫైండ్ ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్. మనం ఆల్రెడీ ఈ పాయింట్ నేర్చుకున్నాము, ఆ పాయింట్ ఏంటి చెప్పండి, ఇఫ్ ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు ఏ, దెన్ ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ ప్లస్ 3a, అదేవిధంగా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2. ఓకేనా, ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఏ క్యూబ్, ఏ క్యూబ్ అంటే ఇక్కడ ఏ అంటే ఎంత ఇచ్చారు చూడండి, ఏ అంటే క్వశ్చన్లో 6 ఇచ్చారు, కాబట్టి 6 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 6. 6 క్యూబ్ అంటే 216 ప్లస్ 3 6s 18. 216కి 18 యాడ్ చేసినట్లయితే 234 అవుతుంది. ఓకేనా, 216కి 18 యాడ్ చేస్తే 234 అవుతుంది. అలాగే ఏ స్క్వేర్ ప్లస్ టూ, ఏ వాల్యూ ఎంత అంటే 6 6 స్క్వేర్ ప్లస్ 2 అంటే 36 ప్లస్ 2 అంటే ఏమని రాయొచ్చు, 38 అని రాయొచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే, సో ఆన్సర్ ఏమవుతుందంటే 234, 38 ఆప్షన్ బి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. క్వశ్చన్ నెంబర్ 18లో ఈ 5x - 5/x ఈజ్ ఈక్వల్స్ టు 10, దెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్. సో రెండింటిలో మనం 5 కామన్ తీయొచ్చు, 5 కామన్ తీసి ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు, 10 అని రాయొచ్చు. 5తో 5 ఎన్ని టైమ్స్ అని అంటే 2 టైమ్స్. దీని నుంచి ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు 2, ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు 2. ఓకేనా, ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు 2 మనకి ఆల్రెడీ తెలుసు. ఇఫ్ ఎక్స్ ముందు ప్రాబ్లంలోనే చేసాం, ఇఫ్ ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు ఏ అయినట్లయితే డైరెక్ట్గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ రిజల్ట్ ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ 2. ఇక్కడ ఏ అంటే 2 స్క్వేర్ ప్లస్ 2, 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2, 4 ప్లస్ 2 అంటే ఆన్సర్ ఏమవుతుంది, 6 అవుతుంది, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు 2, దెన్ ఫైండ్ ఎక్స్ పవర్ 5 ప్లస్ 1/x పవర్ 5. అయితే ఈ ఎక్స్ పవర్ 5 ప్లస్ 1/x పవర్ 5కి సంబంధించి మనం ఏమీ డిస్కస్ చేయలేదు. ఓకేనా, ఒక్కసారి చూద్దాం. ప్రాబ్లమ్స్లో ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఎక్స్ పవర్ 5 ప్లస్ 1/x పవర్ 5, ఎక్స్ పవర్ 5 రావాలంటే మీ ఆలోచన విధానం ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ని అలాగే
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ని మల్టిప్లై చేసినప్పుడు ఎక్స్ పవర్ 5 వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. అందుకని ఫస్ట్ ఎక్స్ క్యూబ్ అది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ క్యాన్సిల్ చే అదే క్యాలిక్యులేట్ చేయండి. ఆ తర్వాత ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ క్యాలిక్యులేట్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయండి, అలాగే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ కనుక సో ఏ అయినట్లయితే ఈ రిజల్ట్ ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ 2, అలాగే ఈ రిజల్ట్ ఏంటంటే ఏ క్యూబ్ మైనస్ 3 ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్, 2 స్క్వేర్ మైనస్ 2, 2 స్క్వేర్ అంటే 4, 4 మైనస్ 2 అంటే ఎంత అవుతుందండి 2. ఆ తర్వాత ఏ క్యూబ్, ఏ క్యూబ్ అంటే 2 క్యూబ్ మైనస్ 3 ఏ, 3 అంటే 3 2 జార్, సో 2 క్యూబ్ అంటే 8 మైనస్ 3 2 జార్ ఎంత అంటే 6, ఇది ఎంత అంటే 2. ఇప్పుడు ఈ రెండింటిని ప్రొడక్ట్ చేసినప్పుడు, ఈ రెండింటిని ప్రొడక్ట్ చేసినప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x³ ఇజ్ ఈక్వల్స్ టు ఇటువైపు ఏమని రాయొచ్చునంటే 2 ఇంటూ 2. చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ 3 అని అంటే ఎక్స్ పవర్ 5 ప్లస్ తర్వాత ఎక్స్ పవర్ స్క్వేర్ ఇంటూ 1/x³ అంటే 1/x ప్లస్ తర్వాత నెక్స్ట్ 1/x² ఇంటూ ఎక్స్ పవర్ 3 అని అంటే ఎక్స్ ప్లస్ 1/x² ఇంటూ 1/x³ అని అంటే 1/x⁵5. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 2 2 జార్ 4. దీని నుంచి ఎక్స్ పవర్ 5 ప్లస్ 1/x⁵5 ఒక దగ్గర రాయండి, మిగతాది ఇంకా ఎంత ఉండిపోయిందంటే సో ఎక్స్ ప్లస్ 1/x ఉండిపోయింది, ఆ వాల్యూ ఎంత అంటే 4. దాని నుంచి ఎక్స్ పవర్ 5 ప్లస్ 1/x⁵5 ఇజ్ ఈక్వల్స్ టు 4 మైనస్ ఎక్స్ ప్లస్ 1/x, ఆ ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ కదా ఎంత 2, కాబట్టి 4 మైనస్ 2 అంటే మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 2 అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. క్వశ్చన్ నెంబర్ 20లో ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు 5 దెన్ ఎక్స్ మైనస్ 1/x, డైరెక్ట్ క్వశ్చన్, పాయింట్ ఏం చెప్పుకున్నాం చెప్పండి. ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు 5 దెన్ ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ 4. చూసుకోండి, ఆల్రెడీ ఆ పాయింట్స్ అన్ని మీరు ఒకసారి రివైజ్ చేసుకుంటే ఓకేనా తొందరగా అయిపోతాయి ఆన్సర్స్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఎంత, 5 స్క్వేర్, 5 స్క్వేర్ 25 మైనస్ 4, సో 25 మైనస్ 4 అంటే ఆన్సర్ ఏమవుతుంది 21. ఓకేనా, స్క్వేర్ రూట్ ఆఫ్ 21 మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, క్లియర్. క్వశ్చన్ నెంబర్ 21 చూడండి. 21లో ఏమన్నారు, ఇఫ్ ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు ఏ దెన్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు, సో ఆల్రెడీ పాయింట్ మనకు తెలుసు, ఇఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ కాదు ఎక్స్ మైనస్, ఇఫ్ ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు 5 అయితే, సో మనం అది ఏ అయితే మనం పాయింట్ రాసుకుందాం, ఏ అయితే దెన్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ 4. సో దాని నుంచి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏకి బదులుగా క్వశ్చన్లో ఎంత ఇచ్చారంటే 5 ఇచ్చారు, 5 స్క్వేర్ ప్లస్ 4. ఓకేనా, 5 స్క్వేర్ అంటే సో 25 ప్లస్ 4 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 29, స్క్వేర్ రూట్ ఆఫ్ 29. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. సో 22లో ఏమంటున్నారు చూడండి, ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1 దెన్ ఎక్స్ పవర్ 45 ప్లస్ 1/x⁵5 అండ్ ఎక్స్ పవర్ 50 ప్లస్ 1/x⁵50. సో ఇక్కడ మనకి చూడండి, మీకు ఆల్రెడీ పాయింట్ చెప్పాను, ఏం చెప్పాను, ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1 దెన్ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని చెప్పాను 1 అని చెప్పాను, ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని చెప్పాను 1 అని చెప్పాను. ఒకవేళ ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ కనుక ప్లస్ 1 అయింది అనుకోండి, అప్పుడు ఏం చెప్పానంటే ఎక్స్ క్యూబ్ వాల్యూ మైనస్ 1 అని చెప్పాను. మరి ఇక్కడ వరకు ఎక్స్ క్యూబ్ వాల్యూ 1 కాబట్టి సో ఏం చేద్దామనంటే ఇక్కడ వరకు ఎక్స్ క్యూబ్ వాల్యూ అనేది 1 కాబట్టి సో దీని నుంచి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఎక్స్ పవర్ 45 ఉంది కదా, సో ఎక్స్ పవర్ 45 ఉంది కదా, సో దానికి బదులుగా నేను ఏం చేస్తున్నానంటే సో దానికి బదులుగా చూడండి, ఎక్స్ పవర్ 45ని ఎక్స్ పవర్ 3 హోల్ పవర్ 15, అది ఆల్రెడీ 3 మల్టిపుల్ కాబట్టి 3 మల్టిపుల్ ఏదన్నా డైరెక్ట్ మీరు ఎక్స్ క్యూబ్ వాల్యూ 1 అయితే ఎక్స్ పవర్ 3 మల్టిపుల్ ఏమున్నా కానీ 1 అని రాసేయచ్చు. ఇప్పుడు నేను చేస్తా చూడండి, ఎక్స్ పవర్ 3 హోల్ పవర్ 15 డివైడెడ్ బై ఎక్స్ పవర్ 3 హోల్ పవర్ 15. మరి ఆల్రెడీ ఎక్స్ పవర్ 3 వాల్యూ ఎంత 1 కదా, మరి 1 పవర్ 15 అంటే ఎంత 1 కదా. ఓకేనా, ఇక్కడ కూడా 1 డివైడెడ్ బై 1 పవర్ 15 అంటే ఎంత
వన్నే కదా, కాబట్టి 1/1 అంటే 1 అవుతుంది. సో దాని నుంచి 1 + 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు అంటే 2 అని రాయొచ్చు. ఓకేనా, ఫస్ట్ది ఏమవుతుంది అంటే 2 అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి. సో ఆ తర్వాత x^50 + 1/x^50, x^50 + 1/x^50, ఇది చూసినట్లయితే ఇది 3 మల్టిపుల్ కాదు. మరి 3 మల్టిపుల్ కాదు కాబట్టి దాన్ని నేను ఎలా రాస్తాను చూడండి, 3 మల్టిపుల్లో రాస్తాను. ఓకేనా, 3 మల్టిపుల్లో రాస్తే ఈజీగా అవుతుంది అని చెప్పేసి నేను సో 3 మల్టిపుల్లో రాద్దాం అనుకున్నాను. 3 మల్టిపుల్లో రాయడం అంటే ఏం చేస్తాను చూడండి, దీన్ని ఇలా రాద్దాం, x^3 హోల్ పవర్ 17 అని రాస్తాను. అప్పుడు 17 3 జార్ ఎంత, 51 కదా, ఇంటూ x^-1 అని రాస్తాను. అప్పుడు 17 3 జార్ 51 నుంచి 1 తీస్తే ఎంత, 50. తర్వాత ప్లస్ 1/, దీన్ని కూడా x^3 హోల్ పవర్ 17 ఇంటూ x^-1 అని రాస్తాను. ఆల్రెడీ x^3 వాల్యూ 1 కాబట్టి 1/17 అంటే 1. ఇంకేమి మిగిలింది అంటే x^-1 మిగిలింది, ఇక్కడ కూడా 1/x^-1. మరి x^-1 1/x అని రాయొచ్చు, ఇక్కడ కూడా 1/1/x అంటే మళ్ళీ ప్లస్ ఎక్స్. 1/x + ప్లస్ ఎక్స్ అంటే, సో ఆల్రెడీ దాన్ని మనం -1 అదే కదా క్వశ్చన్ ఇచ్చారు, x + 1/x వాల్యూ ఎంత, -1. కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 2, -1. ఓకేనా, క్లియర్. క్వశ్చన్ నెంబర్ 23 చూడండి. సో 23లో ఏమన్నారు, ఇఫ్ x + 1/x వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1, దెన్ ఫైండ్ x^9 + 1/x^9 అండ్ x^10 + 1/x^10. సో పాయింట్ ఏంటి, ముందు ప్రాబ్లం చేసాము, ముందు ప్రాబ్లం లాగా ఇక్కడ కూడా ఇఫ్ x + 1/x ఈజ్ ఈక్వల్స్ టు 1, సో అప్పుడు ఏమని రాయొచ్చు అంటే x^3 = -1 అని రాయొచ్చు. ఓకేనా, ఒకవేళ x + 1/x వాల్యూ కనుక -1 అయింది అనుకోండి, సో అప్పుడేమని రాయొచ్చు అంటే, సో అప్పుడేమని రాయొచ్చు, x^3 = +1 రాయొచ్చు. సో ఇక్కడ 1 ఇచ్చారు కాబట్టి ముందు ప్రాబ్లంలో అయితే -1 ఇచ్చారు, చూసుకోండి అక్కడ పాయింట్లు రాసాం కూడా. ఓకేనా, సేమ్ పాయింట్స్ అప్లై చేస్తుంది. ఇప్పుడు సో దీని నుంచి మనకు కావాల్సింది x^9 + 1/x^9. x^9 ఏమని రాయొచ్చు అంటే x^3 హోల్ పవర్ 3 + 1/ x^3 హోల్ పవర్ 3. x^3 వాల్యూ ఎంత అంటే 1, 1/3 అంటే 1/1/1. 1 + 1 అంటే ఎంత అవుతుందంటే 2 అవుతుంది. ఆ తర్వాత x^10 ఏమని రాయొచ్చు అంటే x^9 × x + 1/ ఇక్కడ కూడా x^9 ఏమని రాయొచ్చు, ఎక్స్ అని రాయొచ్చు. మరి ఆల్రెడీ x^3 వాల్యూ ఎంత, x^3 వాల్యూ ఇక్కడ చూసుకొని నేను మిస్టేక్ చేశాను, యాక్చువల్గా x^3 వాల్యూ -1 కదా, ఇది -1 అవుతుంది, -1 ఇక్కడ -1 అంటే ఏమవుతుంది, ఇక్కడ -2. ఓకేనా, ఫస్ట్ ఇది ఖచ్చితంగా -2 రావాలి. ఆ తర్వాత ఇక్కడ x^9 వాల్యూ ఆల్రెడీ మనం -1 అని ఇక్కడ చేసాం కదా, కాబట్టి -1 × x అంటే -x, +1/ ఇక్కడ కూడా -1 × x అంటే -x, మైనస్ కామన్ తీస్తే x + 1/x. ఆల్రెడీ x + 1/x వాల్యూ ఎంత, ఆల్రెడీ x + 1/x వాల్యూ ఎంత, 1 కదా, కాబట్టి దాని నుంచి -7 రాయొచ్చు, 1 అని రాయొచ్చు, -1 అని రాయొచ్చు. కాబట్టి మన ఆన్సర్ని -2, -1 అంటే ఆప్షన్ బి మన ఆన్సర్ కదా చెప్పుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24లో ఇఫ్ x + 1/x ఈజ్ ఈక్వల్స్ టు 1, దెన్ ఫైండ్ x^63 + x^60 + x^52 + x^49 + x^12 + x^9. క్వశ్చన్లో x + 1/x వాల్యూ ఎంత అంటే 1 అన్నారు. అప్పుడు ఇప్పుడే చెప్పుకున్నాం మనం పాయింట్ ఏం చెప్పుకున్నాం, దాని నుంచి x³ = -1. ఇంకోలా కూడా చేయొచ్చు, ఎలా, x³ + 1 = 0 అని రాయొచ్చు. ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఈ రెండు నేను సపరేట్గా రాసుకున్నా, ఇలా చూడండి, x^63లో రెండిట్లో x^63 x^60 కామన్ తీస్తే x³ + 1. ఆ తర్వాత ఈ రెండిట్లో సో x^52 x^49 x^49 కామన్ తీస్తే x³ + 1. అలాగే ఈ రెండిట్లో కూడా x^9 కామన్ తీసాను అనుకోండి, అప్పుడు ఏమొస్తుందంటే x³ + 1. మరి x³ + 1 0 x³ + 1 0 x³ + 1 0, మరి అన్ని జీరోలు అయిపోతే ఖచ్చితంగా మన ఆన్సర్ ఏమవ్వాలి, 0 అవుతుంది. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ, 0. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25 చూడండి. 25లో ఇఫ్ x + 1/x ఈజ్ ఈక్వల్స్ టు -1, దెన్ ఫైండ్ x^48 + x^42 + x^15 + x^9 + 2. క్వశ్చన్లో సో x + 1/x వాల్యూ -1 అయినప్పుడు పాయింట్ ఏంటి,
ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ వన్, మైనస్ వన్ కాదు ప్లస్ వన్, ఆర్ లేదా ఎక్స్ క్యూబ్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్స్ క్యూబ్ వాల్యూని డైరెక్ట్గా, ఎక్స్ క్యూబ్ వాల్యూని డైరెక్ట్గా ప్లస్ వన్, అంటే ఇక్కడ చూడండి దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ 16 అని రాయొచ్చు. ఇక్కడ కూడా ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ 3తో 14 times 42 ప్లస్ ఇక్కడ కూడా ఎక్స్ క్యూబ్ హోల్ పవర్, సో 3 5s are 15, అలాగే ఇక్కడ ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ 3 3s are +2. అయితే ఇదంతా మీరు రాయక్కర్లేదు డైరెక్ట్గా, ఇక్కడ ఇవన్నీ 3 multiples కదా, కాబట్టి ఇవన్నీ 3 multiples ఉన్నప్పుడు ఎన్ని ఉంటాయి అన్నిటికీ 1 పెట్టేయచ్చు మీరు. సో డైరెక్ట్ 1 plus 1 plus, ఎందుకని ఎక్స్ పవర్ 3 వాల్యూ 1, 1 పవర్ 16 అంటే 1 పవర్ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 plus 1 plus 1 plus 2, ఓకేనా? 4 plus 2 4 plus 2 అంటే ఆన్సర్ ఏమవుతుంది? 6 అవుతుంది. కాబట్టి ఒక ఆప్షన్ 6 తీసుకోండి, 2 పడిపోయి ఒక ఆప్షన్ 6 తీసుకోండి, ఆప్షన్ బి కింద తీసుకోండి, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26 చూడండి. 26లో ఏమన్నారు? ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు √3, దెన్ ఫైండ్ ఎక్స్ పవర్ 56 ప్లస్ ఎక్స్ పవర్ 50 ప్లస్ ఎక్స్ పవర్ 40 ప్లస్ ఎక్స్ పవర్ 34 ప్లస్ ఎక్స్ పవర్ 28 ప్లస్ ఎక్స్ పవర్ 22 ప్లస్ 1. సో ఆల్రెడీ మనం ఈ పాయింట్ నేర్చుకున్నాం. సో ఆ పాయింట్ ఏంటంటే ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ √3, అది ప్లస్ √3 ఉన్నా మైనస్ √3 ఉన్నా కానీ, సో డైరెక్ట్గా ఎక్స్ పవర్ 6 వాల్యూ మైనస్ 1 అయినా రాసుకోవచ్చు, లేదా ఎక్స్ పవర్ 6 plus 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినా రాయొచ్చు. ఇప్పుడు దాని నుంచి ఈ రెండింటిలో మనం ఎక్స్ పవర్ 50 కామన్ తీసాం అనుకోండి, చూడండి ఇక్కడ ఈ రెండింటిలో, అలాగే ఈ రెండింటిలో, రెండు రెండు కింద స్ప్లిట్ చేస్తున్నాం. ఎక్స్ పవర్ 50 ఎప్పుడైతే కామన్ తీస్తాం దీన్ని ఏమని రాయొచ్చు? ఎక్స్ పవర్ 6 plus 1. ఆ తర్వాత ఈ రెండింటిలో ఎక్స్ పవర్ 34 కామన్ తీసాం అనుకోండి, అప్పుడేమని రాయొచ్చు? ఎక్స్ పవర్ 6 plus 1. ఆ తర్వాత ఈ రెండింటిలో ఎక్స్ పవర్ 22 కామన్ తీస్తే ఎక్స్ పవర్ 6 plus 1 plus 1. ఎందుకనంటే మీరు 22 plus 6 and 28, 34 plus 6 అంటే 40, 50 plus 6 అంటే ఎంత అంటే 56. అలా ఇప్పుడు ఈ పార్ట్ 0, ఈ పార్ట్ 0నే, ఈ పార్ట్ 2 0నే, మరి ఇవన్నీ 0లు అయిపోతే ఇంకా చివరికి ఏం మిగిలింది? ప్లస్ 1 ఒకటే కదా మిగిలింది. కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ సి 1 అని చెప్పుకోవచ్చు, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 చూడండి, సేమ్ మోడల్ ప్రాబ్లం. సో క్వశ్చన్ నెంబర్ 27లో ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ √3, ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ √3, సో వెంటనే మనకి ఏమని తెలుసానంటే ఎక్స్ పవర్ 6 వాల్యూ మైనస్ 1 అయినా రాసుకోవచ్చు, ఎక్స్ పవర్ 6 plus 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినా రాయొచ్చు. ఇప్పుడు నేను ఎక్స్ పవర్ 17 ఏమని రాస్తానంటే ఎక్స్ పవర్ 18 ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 1 ప్లస్, ఎందుకంటే 18 - 1 అంటే ఎంత? 17 కదా. తర్వాత 1/ ఎక్స్ పవర్ 18 ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 1. ఇప్పుడు ఎక్స్ పవర్ 18 అంటే ఇప్పుడు ఎక్స్ పవర్ 6 వాల్యూ మైనస్ 1 కాబట్టి ఎక్స్ పవర్ 18 కావాలంటే ఇటువైపున పవర్ 3 ఇటువైపున పవర్ 3 చేయొచ్చు. అప్పుడు ఎక్స్ పవర్ 18 వాల్యూ ఎంత అంటే -1 whole power 3 అంటే -1, అప్పుడు -1 - 1 ఎక్స్ పవర్ 1/(-1) అంటే 1/x కింద రాయొచ్చు, ప్లస్ ఇక్కడ డినామినేటర్లో ఇది -1 వస్తుంది ఇంటూ ఇదేమని రాయొచ్చు అంటే 1/x, ఇంకా రెండింటిలో మైనస్ బయటికి తీసేసి ఏమని రాయొచ్చు అంటే 1/x ప్లస్ ఇక్కడ 1/(1/x) అంటే ఎక్స్ పైకి వెళ్తుంది. ఆల్రెడీ 1/(x+x) వాల్యూ ఎంత మనకి, 1/(x+x) వాల్యూ క్వశ్చన్ ఎంత అన్నారు? సో -√3 అన్నారు, -(-√3). మరి -(-√3) అంటే మన ఆన్సర్ ఏమో చెప్పుకోవచ్చు, సో √3 అని చెప్పుకోవచ్చు, ఆప్షన్ సి మన ఆన్సర్ అవుతుంది, ఓకేనా?